పెన్షనర్లకు శుభవార్త. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ డేటును పెంచిన ఈపీఎఫ్ఓ జీవన్ ప్రమాణపత్ర జేపీపీను సబ్మిట్ చేసే చివరి తేదీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ 1995 యాక్ట్ కింద పెన్షనర్లు తమ పెన్షన్ డబ్బును డ్రా చేసుకోవాలంటే జేపీపీని సబ్మిట్ చేయడం తప్పనిసరి. కరోనా నేపథ్యంలో వృద్ధులకు సహాయపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈపీఎఫ్ఓ చెబుతుంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ నిర్ణయం వలన మొత్తం 35 లక్షల మంది పెన్షనర్లకు మేలు కలుగుతుంది. ముందు ఈ చివరి తేదీ 30 నవంబర్ వరకు మాత్రమే ఉంది. తాజా నిర్ణయం వల్ల పెన్షనర్లు తమ జేపీపీని 2021 ఫిబ్రవరి 28 లోపు ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చును. చివరి తేదీని పొడిగించడంతో 35 లక్షల మంది పెన్షనర్లకు ఈ నెలలో తమ జేపీపీని సబ్మిట్ చేయకపోయినా పెన్షన్ అందుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు గడువు పెంపు. పింఛన్దారులు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే తుది గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చునని పేర్కొంది. కోవిడ్ 19 కారణంగా జేపీపీ అందించలేకపోయినా సుమారు 35 లక్షల మంది పింఛన్దారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛన్ యథాప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం పింఛన్ పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాది పాటు అమలులో ఉంటుందని తెలిపింది. పెన్షనర్ల ధృవపత్రాల సమర్పణ గడువు ఫిబ్రవరి 28 వరకు పెంపు. పింఛన్దారుల జీవన ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన గడువును ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి కారణంగా 30 నవంబర్ నాటికి ఈ ధృవపత్రాలు సమర్పించలేకపోయినా 35 లక్షల మంది పింఛనర్లు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందనున్నారు. వీరికి ఫిబ్రవరి దాకా పింఛన్ పంపిణీ యథాతథంగా కొనసాగుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెలువరించింది. ధృవపత్రాల సమర్పణకు 3.65 లక్షల సాధారణ సేవా కేంద్రాలు, పింఛన్ పంపిణీ బ్యాంకుల శాఖ 1.36 లక్షల పోస్ట్ ఆఫీసులను వినియోగించుకోవచ్చునని అందులో పేర్కొంది.